తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయని చెప్పారు ఆయన. తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయని, ఆలోపు ఎన్నికలకు ప్లాన్ చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. నాయకులంతా నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. వీలైతే నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని సూచించారు. కార్యకర్తల సమావేశాలు వీలైనంత ఎక్కువగా నిర్వహించి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ భవన్లో పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ పలు కీలక విషయాలను పంచుకున్నారు. ఏప్రిల్ 14న భారీ అంబేద్కర్ విగ్రహం ప్రారంభించి అదే రోజు ఎన్టీఆర్ స్టేడియంలో సభ నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించే ప్లీనరీ ఈసారి లేదని, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామని సీఎం తెలిపారు. వరంగల్లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 30న నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఉంటుందని ప్రకటించారు ఆయన. సచివాలయం ప్రాంగణంలోనే సభ నిర్వహించనున్నట్టు తెలిపారు ఆయన. జూన్ 1న అమరవీరుల స్తూపం ఆవిష్కరించనున్నట్టు స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్లో అందిస్తారు. సవీన, ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? ఇటువైపు సచివాలయం అలాగే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా అప్డేట్స్, బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఎన్నికల సంవత్సరం కావడంతో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో దూకుడు పెంచాయి. బీజేపీ ఒకవైపు స్ట్రీట్ కార్నర్ మీటింగులతో పాటు రథయాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ సైతం పిసిసి అధ్యక్షుడు హాత్సే హాత్ జోడో పేరుతో పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీలకు దీటుగా కార్యాచరణ ప్రారంభించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచి ప్రజల్లో ఉండే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి ఒక రూట్ మ్యాప్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడంతో పాటు ఏప్రిల్ 27న సంబంధించి ఎల్బీ స్టేడియంలో ప్లీనరీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా ప్లీనరీ సమావేశాన్ని ఏప్రిల్ 27న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించబోతున్నారు. దీనికి ముందుగా ఏప్రిల్ 25న అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ చేపట్టనుంది. అదేవిధంగా ఏప్రిల్ 27న ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభోత్సవం చేయనున్నారు. అదేవిధంగా జూన్ 1వ తేదీన అమరవీరుల స్థూపం ఆవిష్కరణ చేయనున్నారు. ఇక సచివాలయంలోనే సభ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సచివాలయం ప్రాంగణంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం అమలు విషయంలో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కొంత స్థానికంగా దళిత బంధు పథకాన్ని పంపిణీ చేసే విషయంలో డబ్బులు తీసుకుంటున్నారనే వార్నింగ్లు కూడా ఆయా జిల్లాల ఎమ్మెల్యేలకు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సన్నద్ధం కావాలి అనే దానిపైనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ చేసి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మీటింగ్ అయిపోయిన తర్వాత మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి సైతం మాట్లాడారు. ముఖ్యంగా ఈడీ, సిబిఐ, ఐటీ దాడులతో మాకు పెద్దగా ఇబ్బంది పోయేదేమీ లేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మాపై కక్షగట్టి ఈడీ, సిబిఐ, ఐటీ దాడులతో బెదిరింపు చర్యలు చేపడితే మాకే రాష్ట్రంలో గ్లామర్ వస్తుంది, అదేవిధంగా అరెస్టులు చేస్తే బీఆర్ఎస్కే సానుభూతి వస్తుందంటూ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు
కక్ష సాధింపు చర్యలపై బీఆర్ఎస్ పార్టీ పెద్దగా భయపడాల్సిన పని లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మున్ముందు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనే దానిపైనే దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సార్.